హలో హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ప్రాబబిలిటీ ఎక్సర్సైజ్ 13.1లో 7th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. డై ఈస్ థ్రోన్ వన్స్, డై వేశారంట. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ ఒక డైని త్రో చేస్తే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయో నేను ఎస్ అనుకుంటున్నాను. ఎస్ ఈక్వల్స్ టు ఏమేమి ఉంటాయి మన నంబర్స్ డైస్ మీద? 1, 2, 3, 4, 5, 6. ఇది అన్నిటికీ కామన్. మళ్ళీ ఏంటి ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్? దీంట్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? లెట్ ఇట్ బి ఏ. లెట్ ఏ ఈక్వల్స్ టు ప్రైమ్ నెంబర్స్. దీంట్లో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 2, 3, 5. ఇవే కదా ప్రైమ్ నెంబర్స్. 1 అనేది ప్రైమ్ నెంబర్గా తీసుకోము, 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్. అప్పుడు ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3. 3 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. 1, 2, 3, 4, 5, 6. 3 by 6. 3 ones are 3 twos. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఎంత వచ్చింది? 1 by 2. అలాగే లెట్ బి ఈక్వల్స్ టు ఇక్కడ ఏమన్నారు? ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 3, 4, 5. అంతే కదా. దట్ ఇంప్లాయస్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ ఉన్నాయి? 1, 2, 3. 3 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ని? 6. 1, 2. 1 by 2. అగైన్ ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? 1 by 2. అన్ ఆడ్ నెంబర్ లెట్ బి ఈక్వల్ సి ఈక్వల్స్ టు ఆడ్ నెంబర్స్. దీంట్లో ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5. ఇప్పుడు దేర్ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ సి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ సి ఎంత? 1, 2, 3 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 6. 3 by 6. 1, 2. 3 ones are 3 twos. 1 by 2. అంతే. ఎంత ఈజీగా ఉంది కదమ్మా. ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి దీంట్లో? 2, 3, 5. కాబట్టి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 3 by 6. మళ్ళీ ఇక్కడ కూడా 2కి 6కి ఉన్న మధ్యలో ఉండే నెంబర్స్ అంట 3, 4, 5. అంటే ప్రాబబిలిటీ ఏమవుతుంది? 3 by 6. అగైన్ ఆడ్ నెంబర్స్ అంట. ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5. అంటే మళ్ళీ ప్రాబబిలిటీ ఏమవుతుంది? 3 by 6. దట్ ఈక్వల్స్ టు 1 by 2. అంతే. 7th ప్రాబ్లం అయిపోయింది. 8th క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్? ఏమడిగినారమ్మా? కార్డ్స్లో నుంచి రెడ్ కింగ్ కార్డు తీయడానికి ప్రాబబిలిటీ అడిగినారు. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ ఆఫ్ ఎస్ అనుకుంటున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? ఆల్రెడీ చెప్పా, 52 ఉంటాయి. దాంట్లో రెడ్ కింగ్ కార్డ్ అంట. రెడ్ షేప్లో ఏమేమి ఉంటాయి? డైమండ్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. దీంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13. దీంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13. దీంట్లో ఒక కింగ్ కార్డ్ ఉంటుంది, దీంట్లో ఒక కింగ్ కార్డ్ అంటే ఎన్ ఆఫ్ పి అనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, డైమండ్ షేప్లో ఒక కింగ్ కార్డ్ ఉంటుంది, హార్ట్ షేప్లో ఒక కింగ్ కార్డ్ ఉంటుంది అంటే 2 కదా. దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, 1 + 1 = 2 అయింది. అప్పుడు ప్రాబబిలిటీ ఫర్ డ్రాయింగ్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ పి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. టోటల్గా రెడ్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. రెడ్ కలరు డైమండ్ షేపు హార్ట్ షేపే కదా ఉంటాయి. 1, 1, 2 అయినాయి. 2 by 52. అంతేనా? అంతే కదా అడిగింది వాళ్ళు. క్యాన్సిల్ చేయండి. 2 ones are 8, 2 twos are 4, 2 sixes are 12. అంటే 1 by 26. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ చూడండి. 5th క్వశ్చన్. మేక్ 5 ప్రాబ్లమ్స్ గెటింగ్ ప్రాబబిలిటీ యూజింగ్ డైస్, కార్డ్స్ ఆర్ బర్త్డేస్ అండ్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అబౌట్ దేర్ సొల్యూషన్స్. ఏదో ఒక క్వశ్చన్స్ మనమే ఇచ్చి మనమే సొల్యూషన్స్ చెప్పాలంట. 5 ప్రాబ్లమ్స్ గెటింగ్ ప్రాబబిలిటీ యూజింగ్ డైస్, కార్డ్స్ ఆర్ బర్త్డేస్ అండ్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అబౌట్ దేర్ సొల్యూషన్స్. క్వశ్చను మనమే చెప్పాలి, ఆన్సరు మనమే చెప్పాలి. 5 చెప్పాలంట. ఏదో ఒకటి మన ఇష్టం. ప్రాబబిలిటీ మీకు నచ్చినవి రాయండి, మా ఇవే రాయాలని లేనలేదు.
probability of getting 2 and 3 numbers on dice. ఇలా అన్నాను అనుకో డైస్లో అంటే ఇది సొల్యూషన్, దీనికి సొల్యూషన్ ఏమవుతుంది ఎన్ ఆఫ్ ఎస్. డైస్లో ఎన్ని నంబర్స్ ఉంటాయమ్మా ఆల్రెడీ చెప్పా ఏంటి 1 2 3 4 5 6. ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 6. ఎన్ ఆఫ్ లెట్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఏంటి 2 3 నంబర్స్ ఎన్ని 2 కదా, ఇదొకటి ఇదొకటి 1 + 1 2. అప్పుడు ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఏమవుతుంది ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ సారీ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఎంత 2 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 6. 2 1s 2 3s అంటే ప్రాబబిలిటీ ఏమైందమ్మా 1/3. అర్థమైందమ్మా ఇక్కడ 2 3 నంబర్స్ ఎన్ని నంబర్స్ 1 2 2 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఎంత 2. టోటల్ నంబర్ ఎన్ని 6. 2/6 2 1s 2 3s 1/3. ఇంకొకటి తీసుకుందాం ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హార్ట్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. టోటల్ కార్డ్స్ అంటే ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ని టోటల్ కార్డ్స్ ఎన్ని 52. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హార్ట్ కార్డ్స్ అంట లెట్ ఎన్ ఆఫ్ పి అనుకుందాం. హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా 13 మనకు తెలుసు కదా. అప్పుడు దేర్ ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎన్ ఆఫ్ పి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ పి ఎంత 13 డివైడెడ్ బై 52 అంతేనా. మళ్ళీ క్యాన్సిలేషన్ పోతుంది కదా 13 1s 13 4s 1/4 అంతే అయిపోయింది. ఇలాగ ఇంకా 3 ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. ఇంకేం రాద్దాం చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ కార్డ్స్. దీనికి సొల్యూషన్ ఏమవుతుంది కార్డ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అని మా 52. మళ్ళీ లెట్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఇది మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఏస్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి హార్ట్ షేప్లో ఒకటి డైమండ్ షేప్లో ఒకటి స్పేడ్ షేప్లో ఒకటి క్లబ్ షేప్లో ఒకటి టోటల్గా ఏస్ కార్డ్స్ అన్నీ ఉంటాయి 4. దే ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎన్ ఆఫ్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్స్ టు 4/52. క్యాన్సిల్ చేయండి 2 2s 4 2 2s 4 అగైన్ 2 6s 12 2 1s 2 3s అంతేనా 1/13 అదే మన ప్రాబబిలిటీ. అలాగే ఇంకొక 2 ప్రాబబిలిటీ ఆఫ్ ఇంకేం రాద్దాం ఆఫ్ గెటింగ్ ఏం రాద్దాం ఈవెన్ నంబర్స్ ఆన్ డైస్. డైస్లో ఈవెన్ నంబర్స్ అంట సొల్యూషన్ ఏమవుతుంది ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు డైస్లో ఎన్ని నంబర్స్ ఉంటాయి 6 నంబర్స్. మళ్ళీ లెట్ ఎన్ ఆఫ్ సి ఈక్వల్స్ టు అసలు సి అంటే ఏమేమి ఉంటాయి మన నంబర్స్ ఈవెన్ నంబర్స్ అంట ఏమేమి 2 4 6 అంటే ఎన్ ఆఫ్ సి ఏమవుతుంది 3. దే ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏంటి ఎన్ ఆఫ్ సి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 3/6 3 1s 3 2s దట్ ఈక్వల్స్ టు 1/2. ఇంకొకటి చేద్దామా ఏం రాద్దాం ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 3 ఆన్ డైస్. ఇలా అన్నామనుకో క్వశ్చను
సొల్యూషన్ ఏమవుతుందిమా? టోటల్ నెంబర్ ఆఫ్ నంబర్స్ ఆన్ డైస్ ఏంటి? 6 1 2 3 4 5 6. మళ్ళీ ఇక్కడ లెట్ డి ఈక్వల్స్ టు డైస్ గ్రేటర్ దాన్ 3 అంట. డైస్ పైన నంబర్ వచ్చేది చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 3, 3 కన్నా పెద్దగా ఉండే నంబర్స్ ఏంటేంటివి? 4 5 6. అప్పుడు ఎన్ ఆఫ్ డి ఏమవుతుంది? 3. దే ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది మా? 3/6. 3 1s 3 2s దట్ ఈక్వల్స్ టు 1/2. అంతే మన ప్రాబ్లం అయిపోయింది. ఏమైనా 5 ఎగ్జాంపుల్స్ అన్నారు, నాకు నచ్చిన 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇవే కాదు, మీకు నచ్చిన 5 ఎగ్జాంపుల్స్ ఏదైనా రాయొచ్చు, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు కరెక్ట్గా చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.